Rotary Club of Rajmahendravaram icons Mariyu GSL Cancer Trust Samyuktanga Matrudevo Bhava Uchita Mega Cancer Scanning Camp Ane Karikramanni take up chesam Memo Gata 20 Rojul Ninchi Yoka Cancer Meda Anekamaina videos ni Alage YouTube ni Pampiston Jarigindi Dani Dwara Mem Ichina Rondu Number Lane Registration Ke Airport Chesham A Number Dwara Ipadavarku Maku Mari Rondu Vandala Mandi Registration Jenchukunnaru Alage ee roju Udayam 10 Gantlake Camp Start Ayindi దీనిని మా గౌరవనీయులు 3020 గవర్నర్ గారైన భాస్కరరామ్ గారు చేతులతో ప్రారంభించడం జరిగింది ఆయన మరియు ముఖ్య అతిథిగా మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఓపెనెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ రెడ్డి గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మాకు ఉదయం 9 గంటల నుంచే ఈ యొక్క క్యాన్సర్ స్కానింగ్ చేసుకుంటాకే అనేక మంది క్యాంప్ విచ్చేశారు వారందర్నీ కూడా మా రోటరీ క్లబ్ సభ్యులు ఒక క్రమశిక్షణతో వారికి వచ్చిన వారందరికీ కూడా మంచి నీళ్లు పాలు ఇచ్చి పేషెంట్లుగా ఉన్న వాళ్ళని అలాగే మామూలుగా వచ్చిన వాళ్ళని కూడా రిసీవ్ చేసుకుని వారిని స్పాట్ రిజిస్ట్రేషన్లో కూడా డైరెక్ట్గా ఫోన్లోనే పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని వారిని స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమం కూడా చేశాం అలా కూడా చాలామంది వచ్చారు వారందరూ కూడా మరి మా జిఎస్ఎల్ డాక్టర్ గారైన డాక్టర్ తరుణ్ గారు క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన వారి యొక్క పర్యవేక్షణలో లేటెస్ట్ టెక్నాలజీ తో ఈ యొక్క రొమ్ము అలాగే గర్భసంచి అదేవిధంగా నోటికి సంబంధించింది మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధతో అత్యాధునికమైన సాంకేతికంతో ఈ టెస్టులు చేస్తాం జరుగుతుంది చేసి వెంటనే రిపోర్ట్ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుద్ది అదే రకంగా మగవారికి కూడా సంబంధించిన టెస్టులు కూడా చేస్తాం జరుగుతుంది దీన్ని ఉదయం మరి 9 గంటల నుంచి మరి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలు కూడా విచ్చేస్తున్నారు అలాగే ఇంకెంతమంది ఉన్నా మీరు ఫోన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదనే ఆలోచన వద్దు మీరు రండి స్పాట్లో ఒకే మీకు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ యొక్క టెస్ట్ చేస్తారు ఇది ఈ రోజున మరి బయట హాస్పిటల్కి వెళితే 4000 నుంచి 5000 రూపాయలు ఒక్కో టెస్ట్కి తీసుకుంటారు ఇక్కడ ఎటువంటి రూపాయి తీసుకోకుండా మీకు ఉచితంగా సేవా తత్పరతో మరి జిఎస్ఎల్ వారు అలాగే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది ప్రతి వారు కూడా ఈరోజు జనరల్ చెకప్ చేయించుకుంటున్నారు అనేకమైన ప్రాంతాల్లో కూడా ఇది జరుగుతుంది అదే రకంగా ఈ క్యాన్సర్ను కూడా జనరల్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో మన మీదకి వచ్చి పడ్డది దీన్ని ఎప్పటికప్పుడు చూసుకున్నట్లయితే మనం మొదట్లోనే గ్రహించి అది చిన్నగా నివారణ చేస్తే మన జోలికి రాదు క్యాన్సర్ గురించి భయపడద్దు క్యాన్సర్ తగ్గిపోద్ది క్యాన్సర్ వస్తే ఇంక చచ్చిపోతాడనే భావం లేదు దాని నుంచి బయటికి రండి మనం ముందుగానే దీన్ని కనుక్కొని దీనికి సంబంధించిన వైద్యాన్ని మరి ఈరోజు గవర్నమెంట్ వారు అలాగే మా జిఎస్ఎల్ ట్రస్టుల వారు కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు దీన్ని మా రోటరీ క్లబ్ ప్రజల దగ్గరికి తీసుకొస్తాం జరిగింది దాని ద్వారా ఇవాళ టెస్టులు చేయించుకుని మరి క్యాన్సర్ ప్రాణాంతకం కాదు క్యాన్సర్కి నివారణ ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం క్యాన్సర్ని పారదోలుదాం ఒకప్పుడు రోటరీ క్లబ్బు మరి పోలియోని పారదోలతాకి ఈ యొక్క ఇండియాలోనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని గత దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం 2 times పోలియో డ్రాప్స్ వేసి ఇవాళ పోలియోని పారదోలతం జరిగింది అదే రకంగా క్యాన్సర్ని ముందే కనుక్కుని అది నివారణగా చేసుకున్నట్లయితే ఎవరో కూడా క్యాన్సర్ బారిని పడకుండా మనం జాగ్రత్త పడటం జరుగుద్ది
ఇది క్యాన్సర్ అంటే భయపడిపోయి ఈ టెస్టులు చేయించుకుంటూ మనకెందుకురా బాబు అని మాత్రం అనుకోవద్దు. మనం ఏర్పాటు చేశాం, ఇది ఎంతో ఖరీదుతో కూడుకున్నది. అయినా రోటరీ క్లబ్ జిఎస్ఎల్ వారి భాస్కర్రావు గారి సౌజన్యంతో ఏర్పాటు చేసింది. దీని ద్వారా మీరు ఇది యొక్క క్యాంపుని ముందుకు కొనసాగించండి, మీరు చేయించుకోండి. ఇది ఏదో పేదవారికో లేదంటే మధ్యతరగతి వారికో కాదు, అందరు మహిళలు పురుషులు కూడా ఈ యొక్క క్యాంపుని సద్వినియోగం చేసుకోండి, అందరికీ కూడా ఉపయోగపడుద్ది. ఇది ఓన్లీ పేదవారికే చేస్తారు, ఇది ఫ్రీగా అనే ఆలోచన పెట్టుకోవద్దు, అందరూ కూడా చేయించుకోవచ్చు. ఇది క్యాన్సర్ని టెస్ట్ చేయించుకునేది అలవాటుగా మార్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తాకి మాకు జిఎస్ఎల్ నుంచి పూర్తి సహకారాలు, అలాగే డాక్టర్ తరుణ్ గారు, అలాగే డాక్టర్ భాస్కర్రావు గారు మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. అలాగే ఈరోజు కార్యక్రమానికి ఇస్కాన్ వారు కూడా మరి భోజన వసతి అంతా కూడా ఏర్పాటు చేశారు వారు. అలాగే రేపు జరగబోయే డాక్టర్స్ డే క్యాంపు కూడా మరి ఈ నగరంలో ఉన్న 13 మంది మంచి డాక్టర్లను మేము రోటరీ క్లబ్ రాజమహేంద్రం ఐకాన్ తరపున మేము సన్మానం చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి మరి మన రాజమండ్రి జిల్లా అధ్యక్షులు మేడం గారు వస్తున్నారు. ఆవిడ చేతులతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా గౌరవనీయులు భాస్కరరావు గారు కూడా వస్తారు. వారు ఇరువురు కూడా ఈ డాక్టర్ను సన్మానించే కార్యక్రమం జరుగుద్ది. అదే విధంగా రేపు ఆడిటర్ డే కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమం సందర్భంగా కూడా మేము ఆడిటర్ భాస్కరరావు గారిని సన్మానిస్తాం, జడ్జి గారితో ఏర్పాటు చేశాం. ఇంత మహత్తర కార్యక్రమాలు చేస్తాక మాకు సహకరిస్తున్న నా సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా మా రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలను వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయచ్చు. మీరు నేను ఇంతటితో మీ అందరికీ నమస్కారాలు. మీ తీగిల రాజా, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ ప్రెసిడెంట్. అవునండి, ఇప్పుడు ఈ యొక్క క్యాన్సర్లో ఏమండి, ఇక్కడ ఈ క్యాన్సర్లో ఒక స్కానింగ్లో కానీ క్యాన్సర్ అని నిర్ధారణ కానీ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ యావత్తుని కూడా జిఎస్ఎల్ ద్వారా చేయించుకుంటానంటే జిఎస్ఎల్ ద్వారా చేయించుకోవచ్చు. వారు ఆరోగ్యశ్రీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక స్కీములు ఉన్నాయి, ఆ ఫండ్ వారు తెప్పించి వారికి ట్రీట్మెంట్ చేయించే బాధ్యతని తీసుకుంటాం జరుగుద్దండి. అదే రకంగా ఈ యొక్క ఇంకా అత్యవసరం అనుకుంటే ఇంకా అధిక కాస్ట్ గల టెస్టులు కూడా ఉన్నాయి, ఆ టెస్టులు కూడా చేయించవలసిన అవసరం వచ్చినా అది కూడా ఈ క్యాంపు ద్వారా వెళ్ళినట్లయితే ఫ్రీగా చేసి వాళ్ళకి ఆ వసతిని కూడా ఏర్పాటు చేస్తారు జిఎస్ఎల్ వారు. అది రోటరీ క్లబ్ ద్వారా జరుగుతుంది. అదే మరీ ఇంకా పెద్ద టెస్టులు అయితే అతి మినిమం ఖర్చు లేదా చిన్న ఫీజు తీసుకుని దాన్ని కూడా చేస్తాం జరుగుద్ది. అది ఎంతో అవసరమైతే తప్ప అంత అవసరం రాదు. మొదట్లోనే మనం యొక్క ఈ స్కానింగ్ని ద్వారా తెలుసుకుని మొదట్లోనే ఇది నివారణకి సింపుల్ ట్రీట్మెంట్తో క్లోజ్ చేసుకునే అవకాశం మెండుగా చాలామంది ప్రజలకు ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. మేము త్వరలో మా క్లబ్బు రేపు 23వ తారీఖు నూతన కార్యవర్గం ఏర్పాటు ఉందండి. అదే రకంగా మేము వైద్యానికి సంబంధించి ఇంకా అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, అవి కూడా ప్రజల ముందుకు తీసుకొస్తాం. మా క్లబ్కి భగవంతుడి ఆశీస్సులు, అలాగే మా డాక్టర్లు మా యొక్క సహకారం జిఎస్ఎల్ వారు ఇస్తే ఈ క్లబ్బు ప్రతి ఏడు కూడా ఈ క్యాన్సర్ క్యాంపుని, డెంటల్ క్యాంపుని చేసే కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఆశయంతో ఉన్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్తాక మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అలాగే మేము ఇంకా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మంచి ఉన్నతమైన భావాలతో ఉన్నవారి ఈ సమాజంలో ఉన్నవారికి మనం ఉచిత రీతిన వారిని గౌరవించి రోటరీ పురస్కారాలను కూడా అందించే కార్యక్రమం ఉంటుంది. అలాగే యువతలో చైతన్యం తీసుకొస్తాకే యువతలకి ఉపాధి అవకాశాలకి కూడా మా క్లబ్బు అనేకమైన కార్యక్రమాలు మా ఆలోచనలో ఉన్నాయి. మున్ముందు మీకు ప్రతిదీ కూడా ప్రజల ముందుకు తీసుకొస్తాం. దీన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించాలి. ఒక్కవేళ మీరు కానీ ఈ క్యాంపుకి వస్తాకి ఇబ్బంది కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, రాలేకనే వేరే కారణాల వల్ల రాలేకపోయినా, వారికి మేము మా క్లబ్ తరపున 3 నెలల దాకా కూడా మేము మా యొక్క లెటర్ ఇచ్చినట్లయితే, ఆ లెటర్ తీసుకెళ్లి జిఎస్ఎల్కి క్యాన్సర్ ట్రస్ట్కి వెళ్ళినట్లయితే ఇదే టెస్ట్లో 3 నెలల దాకా కూడా ఎవరికైనా సరే చేస్తారో ఆ ఏర్పాటు కూడా ఇప్పుడే సభావేదిక మీద తరుణ్ గారు తెలియజేశారు. వారికి ఈ సందర్భంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకి నేను తెలియజేసుకుంటున్నాను.